అనుమగారికి డిబేట్ అయిపోయినా చూపిస్తానమ్మ ట్విట్టర్ లో. ఓకే సార్ వెంకటగారు వైసీపీ సోషల్ మీడియా మీకు తెలుసా? బాజీగారు బాజీగారు ఏంటి సోషల్ మీడియా దుష్ప్రచారం? లాస్ట్ మీకు ఇస్తాను. ఈ సోషల్ మీడియా దుష్ప్రచారం ఏంటండి? జనసేన టార్గెట్ చేస్తున్నారు అంటూ వచ్చిన కామెంట్ లో అది వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. బాజీగారు పర్మాజీ ఒక్కటేంటంటే వీళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్ సోషల్ మీడియా టోటల్ గా గ్రౌండ్ అప్ చేసుకోవటం, మిగతా సోషల్ మీడియా మీద దాడులు చేయటం, వీళ్ళకి కావాల్సినటువంటి భాషలో వీళ్ళకి అవసరమైతే డూప్లికేట్ అకౌంట్లు వీళ్ళే క్రియేట్ చేసుకొని ఆ క్రియేట్ చేసిన అకౌంట్ నుంచి పరస్పర యుద్ధం చేయటం ఎట్లా చేస్తారంటే ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలని ఒక జనసేన అకౌంట్ వీళ్ళే తయారు చేస్తారు. తయారు చేసి తెలుగుదేశం మీద దాడి చేసేటువంటి మాటలని వీళ్ళే అంటారు. వీళ్ళే అని తెలుగుదేశం నుంచి ఒక అకౌంట్ ఏదే ఉంటుంది, వీళ్ళే మళ్ళీ జనసేన అకౌంట్ మీద దాడి చేస్తూ ఉంటారు. ఈ చూసే వాళ్ళు ఎవరైతే ఏం చేస్తూ ఉంటారంటే ఓహో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది కావాలని చెప్పి వీళ్ళు భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలగజేసినట్టు చేసి మైండ్ గేమ్ ఆడేటువంటి క్రమాన్ని సోషల్ మీడియాలో తీసుకునేటువంటి మొత్తం ఈ అత్తర్ సక్సెస్ఫుల్ గేమ్ ఆడేటువంటి విధానం వీళ్ళు తీసుకొని చేస్తారండి. వీళ్ళు ఎప్పుడు సబ్సైడ్ అవుతారంటే ఇంకోటి సార్ నిమిషం వినండి వారు చెప్పి కంప్లీట్ చేయండి. బాజీగారు ఎప్పుడు ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే ఈ గ్రూప్ ను ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఒకవేళ డైరెక్ట్ గా కనుక వీళ్ళ మీద కనుక వెళ్తే ఆ గ్రూప్ ని వెంటనే వీళ్ళు పోలీసుతో వెరిఫై చేపించి వాళ్ళు అరెస్ట్ చేస్తారండి. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేయబడతారో వాళ్ళు ఒరిజినల్ పార్టీ పీపుల్ అవుతారు. అరెస్ట్ చేయకుండా తిట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ క్రియేటెడ్ వీళ్ళ పేమెంట్ క్రియేటెడ్ బ్యాచ్ అవుతారు వాళ్ళు. సో టోటల్లీ ద సోషల్ మీడియా వర్క్ మొత్తం కూడా ఈ గవర్నమెంట్ అండర్ కంట్రోల్ ఆఫ్ వైసీపీ పార్టీ నడుపుతున్నటువంటి వ్యవస్థ తప్ప మిగతా పొలిటికల్ పార్టీలకు ఉన్నటువంటి గ్రూపులు అన్ని జెన్యున్ గా ఉంటాయి. ఈ జెన్యున్ ఉన్నటువంటి గ్రూపులు ఈ దాడి చేసే క్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహించడం పార్టీలు చేస్తున్నాయి. ఏదో మరొక విషయం కానీ రీసెంట్ గా నా ఫేస్బుక్ కూడా హ్యాక్ చేశారు. ఎవరో ప్రశాంత్ రెడ్డి అట ఒక ఆయన హ్యాక్ చేశాడు. చాలా మంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు. అది ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ముంబై తోటిచ్చి నాకు అర్జెంటుగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది, నా గూగుల్ పేలు అవన్నీ కూడా పనిచేయట్లేదు, నాకు 5000 వేయండి 10000 వేయండి అని చెప్పి డబ్బులు అడుగుతున్నారు. మార్నింగే నేను అది పాస్వర్డ్లు అవి చేంజ్ చేయించాను. సో అది ఎవరి మీద నెట్లేం కదా, చాలా మంది హ్యాకర్స్ ఉన్నారు. ఒకటి హ్యాకర్స్ వేరు, పొలిటికల్ ఫైటర్స్ వేరు. పొలిటికల్ ఫైటర్స్ లో పాల్స్ ఫైటర్స్ వేరు. వీళ్ళు పాల్స్ ఫైటర్స్ గ్రూప్ ని తయారు చేసి రెండు సామాజిక వర్గాల మీద గ్రూపులు క్రియేట్ చేసి ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి భావ భేదాభిప్రాయాల్ని భాష విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు. దీంతో కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు దీన్ని ట్రాప్ లో పడిపోతారు. ట్రాప్ లో పడి ఇది నిజమని నమ్మేటువంటి ప్రయత్నాన్ని కలిగిస్తారు. రైట్, దీంతో వీళ్ళు రాజకీయంగా బెనిఫిట్ అయ్యేటువంటి ప్లాన్ చేసుకుంటారు వరుణ్ గారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం అంటే మొట్టమొదటి బైజేపీ వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ అని పేరు కూడా ఉంది వాళ్ళకి. సోషల్ మీడియాలో వచ్చే జనాలు ఓట్లు వేస్తారంటే అంతకంటే పిచ్చితనం రాజకీయ పార్టీలు ఇంకోట్లేదు. ఈవెన్ మెయిన్ మీడియాను కూడా, ఎందుకంటే మీరు నేను ఎగ్జాంపుల్ చెబుతా, 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారు ఆ రెండు పత్రికలు రాజశేఖర రెడ్డి గారి మీద, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆ రెండు పత్రికలు చేసిన దుష్ప్రచారం మామూలు దుష్ప్రచారం కాదు. ఆయన 2009 మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కోర్టు చేశారు. 2014 నుంచి 2019 దాకా ఇదే రెండు పత్రికలు ఒక మూడు ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు వీరుడు సూర్యుడు అబ్బద్ అసలు ఈ జీవితంలో మొత్తం పోలవరం అయిపోయింది, అమరావతి కట్టేశాడు, సింగపూర్ మలేషియా రకరకాల పేర్లు చెప్పి చంద్రబాబు నాయుడు ఏమో ప్రధానమంత్రి, నారా లోకేష్ ముఖ్యమంత్రి అని ఎంత ఎత్తులు లేపితే 23 సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అంటే 23 కాదు కదా, ఆ ఒకటి రెండు కూడా రావు. సో మెయిన్ మీడియానో ఇంకోటో మీడియాను చూసో మీడియాలో వచ్చే వార్తలు చూసో ప్రజలు ఓట్లేరు. ఆ ఊర్లో ఏం జరిగింది? ఎస్ నిజంగా ఆ ఊర్లో జరిగినటువంటి దాని మీద మీడియాలో ఏమొచ్చింది అది కరెక్ట్? కాదండి, దీని మీద ఇంత క్లారిటీ మీకు ఉన్నప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి పచ్చ మీడియా బ్లూ మీడియా యెల్లో మీడియా అని కామెంట్ చేయడం ఎందుకు? వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు చెప్పేటటువంటి వార్తల మీద ఖచ్చితంగా మనం ఎవరిని వాళ్ళు కదా. రైట్, ఓకే, ఏమండి సోషల్ మీడియాని మేము పాజిటివ్ గా కూడా వాడుతున్న రోజులోనే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అప్పుడు లోకేష్ గారు చేసింది కానీ, ఎందుకంటే రీసెంట్ గా మొన్న 24 గంటల్లో ఛాలెంజ్ చేసి 6 రోడ్లు వేయించారు లోకేష్ గారు. మీరు ఈ 3-4 సంవత్సరాల్లో 2 రోడ్లు కూడా వేయించలేకపోయారు కదండి. కరకట్ట లోపల ఇంట్లో వేయించారా లోకేష్ బాబు గారు రోడ్లు?
మీకు అయన్నీ కనిపించవు. రోడ్లు వేయించలేదనగా అమ్మ అప్పుడు జీవో రిలీజ్ చేసింది జనవరిలో. జనవరిలో 13,000 కిలోమీటర్లు దెబ్బతిన్నాయి అని చెప్పి 2019లో మీరు ఎన్నికల దిగిపోయి అర్థం కాదు అది వరకే ఎన్నికల దిగిపోయే ముందు చెప్పింది అదే కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు గాని లేకపోతే బాబు గారు గాని లోకేష్ గారు గాని వీళ్ళ సొంత డబ్బులతో జనాలకి మెయిల్ చేస్తుంటే మరి వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారని మోహం మరి ఇలాగే మాట్లాడాలి సొంత డబ్బులు ఇచ్చామంటారు. మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలపైన సాక్స్ పేపర్ ద్వారా రుద్దిస్తున్నారు మేమేదో ఉద్ధరించేస్తున్నామని కానీ మేము అట్లా చేయట్లేదు. మా కష్టాధితనే కౌలు రైతులకు ఇచ్చి పబ్లిసిటీ చేయకుండా ఇప్పుడు సోషల్ మీడియా దుష్ప్రచారం మీ మీద జరుగుతుంది అంటున్నా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. వెంకటరెడ్డి గారికి అవగాహన లేకపోవచ్చు సోషల్ వింగ్ గురించి కానీ బలంగా వాళ్ళ సోషల్ మీడియా డబ్బుల కోసం పనిచేస్తా ఉంది. ఇప్పుడు అదే వర్మ గారు చెబుతున్నా ఇప్పుడు నేను చూపిస్తా వర్మ గారికి అమ్మ నా బూతులు ఉంటాయి మేము పెడితే ఒక పోస్ట్ దాని కింద మీ జనసేన పిల్లలు వచ్చి అమ్మ నా బూతులే అసలు మనం డిబేట్ లో మాట్లాడలేం అమ్మ నా బూతులు అమ్మ నా బూతులు ఎందుకంటే దాని గురించి ఎందుకు మీ జనసేనలో ఒక్కల కన్నా బాస్ పక్కకు వచ్చిందా అసలు ఆ పోస్టులు చూస్తే కడుపు వాళ్ళు పెడతారు కామెంట్లు పెడతారు ఎందుకంటే ఎవరు చేసినా అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారుతుంది 2020 దాటే మనం బాగా ఎదగాలనుకుంటున్నాం. పిల్లలందరూ కూడా ఇప్పుడు ఫోన్లకి ల్యాప్టాప్లకి వీళ్ళకి ఎడిక్ట్ అవుతున్నారు. సో ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలోని వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా మాత్రం ఉండకూడదు అన్నది మా అభ్యర్థన. ఎవరైతే అవునండి పార్టీలన్నీ పక్కన పెడదాం రాజకీయాలన్నీ కూడా ఎన్నికల టైంలో చేసుకోండి తప్పించి ఒకరి మీద ఒకరి కక్షలతో ఇష్టం వచ్చినట్లుగా బండ బూతులు చదవడానికి అసహ్యంగా ఉండేది అదేంటంటే మనమే కాదు మన పిల్లలు కూడా చూసే దౌర్భాగ్యం ఇది. ఇంత ఒకప్పుడు పరిస్థితి వేరు అప్పుడు టెక్నాలజీ లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ లేకపోతే చిన్నపిల్లడు కూడా పాలు తాగటం లేదు ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది ఒక ఫోన్ అన్న ఇవ్వాలి లేకపోతే ఒక పాట అన్న వినిపించాలి. సో అలాగే తయారు చేసాం కాబట్టి నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళు పెడతో పట్టకుండా చెడ్డ మార్గం వైపు వెళ్లకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఏ పార్టీ అయినప్పటికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు చిచ్చినపాలనందుకు థ్యాంక్ యూ అండి. గాయత్రి గారు థ్యాంక్ యూ. బాజీ గారు థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా సోషల్ వార్గా మారే పరిస్థితి మరి రాజకీయ యుద్ధమే ఆంధ్రప్రదేశ్.